తెలుగులో ఒక సామెత ఉంది, అన్ని పాములు లేచాయని ఎలుగు పాము కూడా లేచి ఆడిందంట. కొత్తగా ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి, కేవలం ఒక్క సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఈ మధ్య ఆయన కూడా లేచి ఏంటంటే అది మాట్లాడుతున్నాడు, అసలు నువ్వు రాజకీయాలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నా. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి నువ్వు ఏమైనా జెండా మోసావా? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతున్నా, ఏ నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటూ నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉంది. ఏదో 2-3 కామెంట్లు చేశాడు నిన్న ఆయన. ఎన్ టు ఎన్ రోడ్లు వేశారు, దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది అండి. పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు, తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందిన అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో. ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకో. రోడ్లు వేసినప్పుడు ఎన్ టు ఎన్ రోడ్ వేసి చెట్లకు కావాల్సినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో. నిన్నటిదాకా నేను అదే పార్టీలో ఉన్నా. ఒక నెల క్రితం వరకు మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద, ప్రతి దగ్గర నేను మాట్లాడున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ఏర్పడినప్పటి నుంచి నాకు అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంతవరకు మొత్తం కార్పొరేషన్ చూసిన వ్యక్తి నేను. నీకేమి తెలుసు కార్పొరేషన్ గురించి అని అడుగుతున్నా. మొత్తం కార్పొరేషన్ చూసినటువంటి వ్యక్తి నేను. నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నా. నువ్వా నారాయణ సార్ గురించి మాట్లాడేది, నువ్వా నారాయణ సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది? పాపం పెద్ద మనిషి అనుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలందరూ నిన్ను. హుందాతనంగా ఉంటే హుందాతనంగా ఉంటావు, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దరికంగా, గౌరవంగా, హుందాతనంగా, పద్ధతిగా ఉంటే పద్ధతి, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి చెప్తాను. నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజీకి సంబంధించి, అదేవిధంగా నగర అభివృద్ధి మీద. ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది. పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఈ రోజుకి, ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో. బహుశా అది రైట్ రాంగో మీకు తెలియాలా, జనాలకు తెలియాలా, అది వారి వ్యక్తిగతం, మాకు అనవసరం. అయినా అర్ధగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు, అది వారి వ్యక్తిగతం. ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి, ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బహుశా నీకు తెలియదేమో తెలుసుకో, లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో, ఈ రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్. నీకు ఏమి తెలుసని మాట్లాడావని అడుగుతున్నా. ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమైనా తెలుసా నీకు? దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి, ఏమేమి పనులు చేస్తారు, ఏమేమి అభివృద్ధి జరిగింది, గతంలో ఏం జరిగింది, నారాయణ సార్ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది, దానికి ఈయన సర్టిఫికేట్ అవసరంలా, చంద్రశేఖర్ రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరంలా. నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందా, లేదంటే బాధ్యతతో పనిచేస్తున్నాడా? తన నెల్లూరు నగరానికి గతంలో చేసిన దానికంటే
అవకాశం వస్తే ఇంకా మరింతగా చేయాలని తపనతో పనిచేస్తున్నాడా? అది నారాయణ సార్కి తెలుసు, నారాయణ సార్ని దగ్గరగా చూస్తున్న కొంతమందికి తెలుసు, గతంలో 5 ఏళ్లలో నగర ప్రజలు కూడా చూశారు ఎలా పనిచేసేవాడు. లక్షలాది మంది వచ్చిన రొట్టెల పండుగప్పుడు ఎలా పనిచేసి చాలా ఉన్నాయి. అయితే సమయం సందర్భం కాదు, సబ్జెక్ట్ డీవేట్ అవుద్ది. ఇదొక్కటి ఆలోచన చేయమని అడుగుతున్నాం మీ ద్వారా. మీరు మంచి ప్రశ్న ఇచ్చారు కాబట్టి. ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్లో అహంకారం పెరిగిపోయిందని స్వయంగా జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు ఈరోజు చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు నగర ప్రజల్ని, మరీ ముఖ్యంగా మా ముస్లిం సోదరుల్ని అడుగుతూ ఉన్నా ఈ సందర్భంగా. అర్థం చేసుకోండి, దీని వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మా మైనార్టీ సోదరుల్ని, నెల్లూరు నగర ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.